ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది గత కొంతకాలంగా కాలేజీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్కు కిడ్నీ సమస్య కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఈ నెల ఆరున సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్లు అప్పటి నుంచి ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు అయితే మంగళవారం వేణుమాధవ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ని ఐసీఐకి తరలించారు వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఆయన ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది మంగళవారం హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత యశోద ఆసుపత్రికి వెళ్లి వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు కుటుంబ సభ్యులు డాక్టర్లు మాట్లాడారు అయితే వేణుమాధవ్ కోమాలకి వెళ్లారనే పుకారు గట్టిగా వినిపిస్తుంది వేణుమాధవ్ ఆరోగ్యంపై గతంలో చాలా రూమర్లు వచ్చాయి ఆయన చనిపోయారంటూ కూడా ప్రచారం చేశారు ఈ వార్తలపై వేణుమాధవ్ చాలాసార్లు స్పందించారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి నిజంగానే ఆందోళనకరంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది ఇదేలా ఉంటే సినిమాలో అవకాశాలు తగ్గడంతో వేణుమాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలమైన కోదావ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎన్నికల అధికారి దాన్ని తిరస్కరించారు దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు ఇక వేణుమాధు సినిమాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో సాంప్రదాయం సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు మాస్టర్ తొలి ప్రేమ సుస్వాగతం తమ్ముడు సినిమాలతో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దశాబ్దన్నర కాలం పాటు హాస్య టాలీవుడ్లో టాలీవుడ్ లో వెలుగు వెలిగారు తెలుగు ప్రేక్షకులు గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు హంగామ సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి